సో వాట్స్ అప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఏజీఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 45. ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చుంటే డిస్క్రిప్షన్ చదివి దాని తర్వాత అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది న్యూస్ వీడియో. Yahoo! Didn't keep you waiting, did I? సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి అసెసిన్స్ క్రీడ్ షాడోస్ గురించి. సో అసెసిన్స్ క్రీడ్ షాడోస్కి చాలా వరకు బ్యాక్ లాష్ వచ్చిందని మన అందరు తెలిసిందే, ఎందుకంటే హిస్టారిక్ పోర్ట్రేల్ కరెక్ట్గా లేదని చెప్పేసి అండ్ కరెక్ట్గా లేకున్నా అది కరెక్టే ఉంది, మేము కరెక్టే చేసినామని చెప్పేసి వాళ్ళు సర్దిదిద్దుకున్నందుకు చాలా వరకు అయితే బ్యాక్ లాష్ వచ్చింది. సో వాళ్ళు రీసెంట్గా ఒక అపాలజీ లెటర్ రిలీజ్ చేశారు. ఓకే, ఆ లెటర్ రిలీజ్ చేశారు సింపుల్గా, మీరు లెటర్ అయితే ఇక్కడ పాజ్ చేసి చదువుకోవచ్చు. సో సింపుల్ ఏం చెప్తారంటే, అసెసిన్స్ క్రీడ్ గేమ్ అన్నది ఒక ఫిక్షన్, మీరు ఇది నిజమని నమ్మితే అది నిజం కాదు. మేము ఈ స్టోరీ రాయడానికి హిస్టరీ నుండి రిఫరెన్స్ తీసుకున్నాం, అంతేగాని హిస్టరీని యాజ్ ఇట్ ఈస్ మేము చూపిస్తున్నాం అని అయితే చెప్పట్లేదు. మేము అట్లా చూపించాం కూడా, మా యొక్క మార్పులు చేర్పులు అయితే మేము చేస్తాం గేమ్ స్టోరీకి తగ్గట్టు అన్నట్టు అయితే చెప్తున్నారనమాట. సింపుల్ చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ దమ్ ఇది పబ్లిసిటీ స్టంట్ అనే అంటారు, ఎందుకంటే బ్యాక్లెస్ రావడం వల్ల చాలామందికి ఇప్పుడు ఈ గేమ్ గురించి అయితే గుర్తుండిపోయింది, మైండ్లో ఫిక్స్ అయిపోయింది అందరికీ. అదనమాట మొత్తం కథ వచ్చేసి ఇది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రీసెంట్గా గేమర్స్, వీడియో గేమ్ యాక్టర్స్ కానీ లేకపోతే గేమింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అయితే స్ట్రైక్స్ అయితే చేస్తున్నారనమాట. ఓకే, అండ్ దీనివల్ల GTA 6 కూడా డిలే అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి అన్నట్టయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఎందుకు స్ట్రైక్స్ చేస్తున్నారంటే, రీసెంట్గా వీడియో గేమ్ యాక్టర్స్ వాళ్ళకి ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయినా అని పేమెంట్ సరిగ్గా ఉండకపోవడం, అండ్ దాంతోపాటు రీసెంట్గా లాస్ట్ ఆఫ్ అస్, సైబర్ పంక్ అండ్ ఫార్ క్రై 6 అనుకుంటా, ఇట్లాంటి గేమ్స్ ఏం చేస్తున్నాయంటే సెలబ్రిటీస్ని, మూవీస్ లాక్ చేసే సెలబ్రిటీస్ని గేమ్లో ఇంక్లూడ్ చేసేసరికి ఈ వీడియో గేమ్ యాక్టర్స్కి చాలా వరకు లాస్ వస్తుంది, ఎందుకంటే వీళ్ళని కన్సిడర్ చేయట్లేదు. మూవీ యాక్టర్స్ ఉన్నారని చెప్పేసి ఆ గేమ్స్ని పర్చేస్ చేస్తున్నారు అండ్ అటు సైడ్ నుండి వాల్యూ ఇస్తున్నారు. సో ఇది కూడా ఒక ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి వీళ్ళ వర్క్ని AI తోటి రీప్లేస్ చేస్తున్నారు, అది కూడా వితౌట్ యాక్టర్స్ యొక్క పర్మిషన్. సో ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి వీళ్ళకి కోపం వచ్చి స్ట్రైక్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Zenless Zone 0 గురించి. రీడూ అని రీసెంట్గా రినోవేషన్ టాక్ అని వీళ్ళు ఒకటి నోట్స్ అయితే రిలీజ్ చేశారనమాట. సో వీళ్ళు ఇంట్లో కొన్ని చేంజెస్ అయితే తీసుకురాబోతున్నారు నెక్స్ట్ వర్జన్స్లల్లో. అంటే ఇప్పుడు ప్రజెంట్ Zenless Zone 0 version 1.0 అయితే రన్ అవుతుంది, అలా ఇంకొక 10 డేస్లో కొత్త వర్జన్ అయితే రిలీజ్ కాబోతుంది Zenless Zone 0ది. సో వీళ్ళు కొత్త వర్జన్లో ఏం చేంజెస్ తీసుకురాబోతున్నారు నోట్ అయితే రిలీజ్ చేశారనమాట ఎక్స్లో. సో సింపుల్గా వీళ్ళు ఏమేమి చేంజెస్ తీసుకురాబోతున్నారంటే, సో ఫస్ట్ version 1.1లో వచ్చేసి మనకి ఏవైతే మిషన్స్ ఉంటాయో ఇవి ఓపెన్ వరల్డ్కి రిలేటెడ్ మిషన్స్ కూడా ఉండబోతున్నాయి. ఓన్లీ HDD ఆర్ ఎల్స్ ఓన్లీ TV మిషన్, కాంబాట్ మిషన్స్ కాకుండా సపరేట్ ఓపెన్ వరల్డ్లో. సెకండ్ వచ్చేసి చైన్ అటాక్ క్యాన్సల్ ఆర్ ఎల్స్ చైన్ అటాక్ చేయకుండా కాంబాట్లో ఒక స్విచ్ అయితే తీసుకురాబోతున్నారు, ఆన్ ఆఫ్ స్విచ్. ఇది టీమ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు అక్కడ ఆప్షన్ చూపిస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి కాంబాట్ ఛాలెంజెస్లో ఇంకొన్ని ఛాలెంజెస్ అయితే తీసుకురాబోతున్నారంట, లైక్ టైం లిమిటెడ్, ఈ టైం లోపల ఇంతమందిని చంపాలి ఆర్ ఎల్స్ ఈ టైం లోపల ఇంతమందిని అయితే మనం ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టు ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అవతార్స్, మనకి గెన్షన్ ఇంపాక్ట్లో ఎట్లనైతే మనకు వచ్చిన క్యారెక్టర్స్ యొక్క అవతార్స్ పెట్టుకొనికి వస్తుందో ప్రొఫైల్ పిక్చర్ లాగా, అట్లా దీంట్లో అవతార్స్ అయితే తీసుకొస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ఏదైతే UI ఉంటుందో కాంబాట్ బటన్స్ కానీ ఇవి వచ్చేసి కస్టమైజ్ చేసుకోవచ్చు అంట. కస్టమైజ్ అంటే మనకు నచ్చిన ప్లేస్కి షిఫ్ట్ చేసుకోవచ్చు బటన్స్ని, సేమ్ లైక్ BGMI. ఆర్ ఎల్స్ ఒక కస్టమ్ లేఅవుట్స్ తీసుకొస్తారేమో, 1, 2, 3 అన్న లేఅవుట్స్ తీసుకురావచ్చు. యాస్ఫాల్ట్ గేమ్ ఆడుంటే మీకు అర్థమవుతుంది ఎట్లాంటి లేఅవుట్స్. సో అట్లా ఇవి వచ్చేసి version 1.1లో. నెక్స్ట్ వచ్చేసి గెన్షన్ ఇంపాక్ట్ గురించి 2 న్యూస్ ఉన్నాయి గెన్షన్ గురించి. నాకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు అప్కమింగ్ బ్యానర్ ఎమిలీ క్యారెక్టర్ని అయితే దేకట్లే అనిపిస్తుంది, ఎందుకంటే ఎమిలీ బ్యానర్ రిలీజ్కి ముందే వీళ్ళు version 5.0 స్పెషల్ ప్రోగ్రామ్ అయితే అనౌన్స్ చేశారు ఆఫీషియల్గా. అది ఇది వచ్చేసి ఎప్పుడు జరుగుతుందంటే 16th August రోజు అయితే ఈ వర్జన్ స్ట్రీమ్ అయితే జరగబోతుంది. మోస్ట్లీ నేనైతే స్ట్రీమ్ చేద్దామని అయితే అనుకుంటున్నా, బట్ వీళ్ళు చైనీస్లో మాట్లాడతారు కాబట్టి ఒకటి అది ఇంట్రెస్ట్ పోతుంది, ఇంకొకటి సొల్లు లెంత్ ఎక్కువ పెడుతున్నారు. ఎట్లన్నా న్యూస్ వీడియోలను అయితే కవర్ చేస్తా ఏం చెప్తున్నారో. ఓకే అట్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పిక్ అయితే సర్క్యులేట్ అయ్యింది, ఇది లీక్ అని చెప్పాను అట్లా అని చెప్పేసి ఇది ఒఫిషియల్ అని కూడా కాదు, బట్ ఛాన్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఉన్న మ్యాటర్ వచ్చేసి. సో ఏంది అది మ్యాటర్ అంటే, అండ్ ఈ పిక్ ఏంటంటే మీరు చూడొచ్చు ఇక్కడ, ఇది డొమైన్ ఇన్ఫర్మేషన్.
మోస్ట్లీ వెబ్సైట్కి రిలేటెడ్ అనుకుంటుంది ఇది. ఓకే, అండ్ ఇక్కడ మీరు డొమైన్ పైన పేరు చూస్తుంటే గెన్షన్ యానిమే డాట్ కామ్ అని ఉంది. సో ఈ పిక్ను పట్టుకొని చాలామంది ఏమంటున్నారంటే, రీసెంట్గా నేను ఒక న్యూస్ వీడియోలో కవర్ చేసినుండే, ఎపిసోడ్ నెంబర్ గుర్తులేదు, బట్ అక్కడ గెన్షన్ యానిమే గురించి అయితే కవర్ చేసిన, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముంది అన్నట్టు. సో దాంట్లో మనకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు గెన్షన్ యానిమేకి గ్రీన్ లైట్ వచ్చినట్టే, ఎందుకంటే వర్క్ అయితే స్టార్ట్ అయింది, అండ్ వర్క్ స్టార్ట్ అయింది అన్న దానికి ప్రూఫ్ వచ్చేసి ఇదే. సో ఈ పిక్ వచ్చేసి అందుకే ఇన్ఫర్మేషన్ అయితే సర్క్యులేట్ అవుతుంది. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్ఫర్మ్ అయితే అవుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే, ఆర్ ఎల్స్ యానివర్సరీకి ఏమన్నా సడన్గా ఇన్ఫర్మేషన్ మళ్ళీ కొంచెం డ్రాప్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఏం చెప్తాడో ఇక్కడ వచ్చేసి అట్లా. సో ప్రజెంట్ 2 పీసీ గేమ్స్ అయితే ఫ్రీ ఉన్నాయన్నమాట ఎపిక్ గేమ్స్లో. సో దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ గేమ్ వచ్చేసి రామెన్ RAWMEN. ఇది కోఆప్ కాంపిటేటివ్ అండ్ మల్టీప్లేయర్ గేమ్, ఇది ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమ్. ఫిస్ట్ ఫాజ్డ్ ఇన్ షాడో టార్చ్. సో ఇది మంచి రివ్యూ ఉన్న గేమ్. సో చాలా మంచి గేమ్ అంటే ఇది. ఓకే, ఇది వచ్చేసి ప్రజెంట్ ఫ్రీ ఉంది, అండ్ ఇది సేల్. ఓకే, ఈ ఫ్రీ వచ్చేసి కూడా సేల్ ఇది. ఇది వచ్చేసి 1 ఆగస్ట్ రోజు అయితే ఎండ్ అయిపోతుంది ఈ ఫ్రీ సేల్ వచ్చేసి. ఓకే, ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ గేమ్ అండ్ సింగిల్ ప్లేయర్. ప్లాట్ఫామ్ గేమ్ అంటే ఏంది అంటే వెక్టార్ లాగా. ఓకే, సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లుకరస్ రికాయిల్. సో ఇది ఎంతమందికి తెలుసు, ఎంతమంది యూజర్ కింద కమెంట్స్ చెప్పండి. సో దీనిది అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. ఏంటిది అంటే దీని మీద టోటల్ 6 షార్ట్ ఫిలిమ్స్ అయితే రాబోతున్నాయి అని చెప్పేసి అఫీషియల్గానే అయితే అనౌన్స్ చేసింది. అది కూడా స్లైస్ ఆఫ్ లైఫ్, అందులో ఉన్న క్యారెక్టర్స్ యొక్క లైఫ్ మీద, వాళ్ళు డైలీ లైఫ్లో ఏం చేస్తారో అన్నట్టు, దాని మీద 6 షార్ట్ ఫిలిమ్స్ అయితే తీస్తాము అన్నట్టు అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది అనమాట. సో చూడాలి పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లుంటుందో దాని మీద. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి క్రంచీ రోల్ యొక్క న్యూ లోగో. సో ఇక్కడైతే పిక్ పెట్టిన, సో మీరు ఏ కింద ఓల్డ్ లోగో అండ్ న్యూ లోగో మీకు ఏమైనా చేంజెస్ కనిపించిందా కింద కామెంట్స్ చెప్పండి. ఇది వచ్చేసి న్యూ లోగో శాన్డియాగో కామికాన్లోనైతే వీళ్ళు అనౌన్స్ చేశారనమాట 25th జులై రోజు. సో అట్లా, సో వీళ్ళు ఫైనల్గా లోగోనైతే చేంజ్ చేశారు. స్టార్టింగ్లో నాకు చూసినప్పుడు అయితే ఏం డిఫరెన్సెస్ కనిపించలేదు, బట్ ఇప్పుడైతే చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది, బాగుంది లోగో వచ్చేసి అట్లా. అండ్ రీజనల్ డబ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనకి కొన్ని రీజనల్ డబ్స్ అయితే అనౌన్స్ అయినాయి, దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి డీమన్ స్లేయర్స్ యానిమే. ఇది వచ్చేసి హిందీ డబ్ అయితే మనకి జియో సినిమాలని అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉంది. సో వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, అది కూడా సీజన్ 1. ఓకే, అండ్ 2 ఎపిసోడ్స్ డైలీ అయితే యాడ్ అవుతున్నాయి. ఓకే, 2 ఎపిసోడ్స్ అట్లా. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ది స్ట్రాంగెస్ట్ మెజిషియన్ ఇన్ ది డీమన్ లార్డ్స్ ఆర్మీ వాజ్ ఏ హ్యూమన్. సో ఇది వచ్చేసి మనకి హిందీ తమిళ్ తెలుగు డబ్స్ అయితే క్రంచీ రోల్ అయితే ఎవ్రీ థర్స్డే అయితే వస్తాయి, అది కూడా 4:30 AM పొద్దు పొద్దుగాల వస్తుంది అనమాట అట్లా. సో ఎంజాయ్ చేయండి ఇది కూడా చూస్తూ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ముషోకో టెన్సే జాబ్లెస్ రీఇన్కార్నేషన్. ఇది వచ్చేసి హిందీ డబ్ ఓకే, ఎవ్రీడే 8 PM అయితే వస్తుంది అనమాట. సో ఫ్యామిలీతో అయితే చూడకూర్రి. ఓకే, ఇది కూడా ఎక్కడ మీరు ఎక్కడ చూడొచ్చు అంటే మూసే ఇండియా యూట్యూబ్ ఛానల్లో. ఓకే, ఇది మోస్ట్లీ యానిమే యూస్ వాళ్ళకి ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసు, తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆర్ ఎల్స్ MUSE ఇండియా అని కొడితే మీకు ఆ ఛానల్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంగ్లీష్ డబ్స్. ది మిస్ఫిట్ ఆఫ్ డీమన్ కింగ్ అకాడమీ సీజన్2 ఎపిసోడ్ 21 ఇంగ్లీష్ డబ్ క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది. దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్ ఎపిసోడ్ 62, ఇది కూడా క్రంచీ రోల్ అయితే అవైలబుల్ ఉంది. ఆలియా సమ్టైమ్స్ హైడ్ హర్ ఫీలింగ్స్ ఇన్ రష్యన్, ఇది ఎపిసోడ్ 1 అండ్ 2 వచ్చేసి క్రంచీ రోల్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ స్పైస్ అండ్ వుల్ఫ్ ఎపిసోడ్ 15 ఇంగ్లీష్ డబ్ అయితే క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది. ముషోకో టెన్సే జాబ్లెస్ రీఇన్కార్నేషన్ సీజన్2 ఎపిసోడ్ 24 అంటే ఫైనల్ ఎపిసోడ్ ఇక ఇది, ఇది వచ్చేసి క్రంచీ రోల్ అయితే అవైలబుల్ ఉంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ న్యూస్ వీడియో. ఎక్కువ యానిమే న్యూస్ అయితే అంత దొరకలేదు ఈసారి. ఓకే, నెక్స్ట్ వీడియో కన్నా ఇంకా మంచిగా దొరుకుతాయేమో చూద్దాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చిన ఉంటే లైక్ కొట్టండి అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్త వచ్చి ఉంటే డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.